వెల్కమ్ టు స్క్రీన్ షాట్ మూవీస్ వ్యూవర్స్. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ నంది అవార్డ్స్. ఇవి నందమూరి అవార్డ్సా లేక నంది అవార్డ్సా అని ప్రశ్నిస్తున్న కొంతమంది సినీ ప్రముఖులు. గతంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున అవార్డుల కోసం వాదనలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం టీడీపీ సర్కారును చూసి నటన నేర్చుకోవాలని, మీరు ఇంకా అప్డేట్ అవ్వాలని బన్నీవాస్ అన్నారు. ఆయన ఇలాగ అనగడానికి కారణం కూడా ఉందండి, మెగా ఫ్యామిలీ నుండే ఇండస్ట్రీకి సగం ఆదాయం వస్తుందని. గత మూడేళ్లలో చెర్రి నటించిన ఎవడు, ధ్రువ, గోవింద్ నందడవారే, బన్నీ నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరేనుడు సినిమాలు కమర్షియల్గాను ఫ్యామిలీ పరంగాను హిట్ అయ్యాయి. వీటిలో వారికి ఏ అవార్డులు రాకపోవడం, కేవలం బన్నీకి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక్క అవార్డు మాత్రమే రావడంపై బన్నీవాసుకు స్పందించారు. మెగా ఫ్యామిలీకి యాక్టింగ్ రాదని, వారు నటనలో నైపుణ్యం ప్రదర్శించాలంటే టీడీపీ సర్కార్ దగ్గర శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఏదేమైనప్పటికీ ఈ నంది అవార్డుల గోళ ఇప్పట్లో ఆగేలా లేదు. For more interesting updates, subscribe to our channel.